Very good morning news. Namaste and in Vijaya Chandrika, ABN Breakfast News Kiss Swagatam. Andhra Pradesh lo Punadalu Kadalakamunde, Inta Baita Ostana Vyatirekata, Marinta Peregakamunde, Andhra Pradesh Mukhyamantri, YS Jagan Mohan Reddy Garu, Oka Mundastu, Muhurtani fix cheskunnara ante, Avunu ane Samadhaname Vinipistundi. Endukante, Ippudike Oka Master Plan Ready Cheskunnarani, Daniki Poorthi Sthayilo న్యాయ నిపుణులతో ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో ఢిల్లీలో ఉన్న కేంద్రంలో ఉన్న పెద్దలతో పూర్తి స్థాయిలో మంతనాలు జరిపి ముందస్తుకే ముహూర్తం ఫిక్స్ చేసుకుని 5 నెలల్లో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా అంటే అత్యంత విశ్వసనీయ సమాచార వర్గాల నుంచి అందుతున్న సమాచారం అవును ఎందుకు ముందస్తుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే దానికి స్పష్టంగా చాలా రోజుల నుంచి అటు విశ్లేషకులు కానీ మేధావులు కానీ వివిధ వర్గాల నుంచి కానీ కొన్ని స్పష్టమైన కారణాలు మనకు కనిపిస్తున్నాయి వాటిలో ఏంటి అంటే ఇప్పటికే అప్పుల మీద అప్పులు తెస్తున్నారు ఆ అప్పుల్ని విపరీతంగా అప్పులు కుప్పలా పెరిగిపోతుంది పొన్ సక్రమంగా జీతాలు ఇస్తున్నారంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు రోజు రోజుకి ఇంటా బయట వ్యతిరేకత కనిపిస్తోంది స్వపక్షంలోనే సొంత పార్టీకి సంబంధించిన నేతలే బయటకు వచ్చి దండం బాబు మహాప్రభో లేదా నీకే రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని ఛాలెంజ్లు చేస్తున్నారు చాలామంది బయటకు వచ్చి కంటతడి పెట్టుకుంటున్నారు అసలు మేము ఈ స్థాయిలో అవమానకరంగా బయటకు వస్తామని అనుకోలేదని స్వపక్షంలో ఉన్న నేతలే ఇప్పుడు విపక్షంగా మారిపోయారు ఇంటా బయట వ్యతిరేకత ఊహించిన దానికన్నా ఎక్కువ వ్యతిరేకత కనిపిస్తోంది అప్పుల మీద అప్పులు తెస్తున్నారు ఇంక ఇప్పుడు రాను పరిస్థితి ఎలా ఉందంటే రాబోయే రోజుల్లో అప్పు పుట్టని పరిస్థితి వచ్చేస్తోంది ఖజానా నిండుకుంటోంది ఏ వర్గం హ్యాపీగా ఉంది కాక సిస్టంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా చాలా వరకు ఈ 4 ఏళ్లలో ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్డారు అనేది కళ్ళ స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఈ వ్యతిరేకత మరింత పెరిగే లోపే కొంత ముందస్తుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ గారు రంగం సిద్ధం చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది సరే ఏంటి మరి ముందస్తుకి వెళ్తే ఏంటి లాభం ఇది చాలా రోజుల నుంచే వినిపిస్తోంది కదా మరి ఇప్పుడు ఒక 5 నెలల తర్వాతే ఆయన ఎందుకు ముందస్తుకు వెళ్లే అవకాశం ఉంది అంటే వీటికి కొన్ని ప్రయోజనాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది ఇలాంటి ఆర్థిక పరిస్థితి దిగజారిపోయినప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్పండి మీరు ఏ కార్పొరేషన్ నుంచి ఎంత అప్పులు తెచ్చారు ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పి కనుక్కున్న తర్వాత కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ని కొంత తగ్గించి ఫిక్స్ చేశారు ఇతర రాష్ట్రాలకు ఇచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో లెక్కలు చాలా క్లియర్గా అడిగారు ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్బిఎం లిమిట్ మొన్న మనం మాట్లాడుకున్నాం ఈ అమౌంట్ కూడా తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితి నేపథ్యంలో అప్పులు తెచ్చి కూడా రన్ చేసిన ఖజానాని అక్టోబర్ వరకే పూర్తి స్థాయిలో అప్పులు తెచ్చి పథకాలకు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో అక్టోబర్ తర్వాత మళ్ళీ ఏప్రిల్లో షెడ్యూల్ ప్రకారం యథావిధిగా ఎన్నికలకు వెళితే ఆ పరిస్థితి రన్ చేయడం చాలా తీవ్రతరమైన కఠినమైన పరిస్థితి అయిపోతుంది సో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దివాళా తీసిన పరిస్థితి వచ్చినప్పుడు అన్ని వర్గాల నుంచి ఇంకా వ్యతిరేకత తారాస్థాయికి వెళ్ళిపోతుంది సో దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 5 నెలల తర్వాత వెళితే ఇబ్బడి ముబ్బడిగా ఉన్న డబ్బులతోనే ఖర్చు చేసేయచ్చు పథకాలకి ప్రాబ్లం లేకుండా ఇవ్వచ్చు కాబట్టి 5 నెలల తర్వాత వెళ్ళే అవకాశం ఉంది అనడానికి ఇదొక కారణం రెండవ కారణం ప్రతిపక్షాలని ఇప్పటివరకు కూడా షెడ్యూల్ ప్రకారమే వెళ్తాము ఎందుకు ముందస్తు వెళ్తాము అంటూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ప్రధాన సలహాదారు కానీ అందరూ షెడ్యూల్ ప్రకారం వెళ్తాం షెడ్యూల్ ప్రకారం వెళ్తాం అంటే షెడ్యూల్ ప్రకారం వెళ్తాము అని చెప్పినప్పుడు ప్రతిపక్షాలు కానీ దాదాపుగా మైండ్లో ప్రజలు కానీ అందరూ కూడా ఫిక్స్ అయి ఉంటారు ఎవరూ కూడా అనుమానించరు ఇలాంటి టైంలో బ్యాక్గ్రౌండ్లో పూర్తి స్థాయిలో ఆర్థిక వనరులు కానీ లేకపోతే అన్ని వ్యవహారాలని చక్కబెట్టేసుకోవచ్చు క్యాండిడేట్ సెలెక్షన్స్ అయిపోతుంది ఇవన్నీ కూడా అధికార పక్షంలో ఉంటూనే నెమ్మదిగా అధికారంలో ఉంటూ ఇవన్నీ చక్కబెట్టుకోవచ్చు అదే పొరపాటున ఇప్పుడు రద్దు చేస్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇవన్నీ చక్కబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకుని వెళ్ళము అని చెప్తే ప్రతిపక్షాలను ఒక అయోమయంలో గురి చేయొచ్చు ఇలాంటి అవకాశం ఇలాంటి ప్రయోజనం ఉంది అనేది చాలామంది విశ్లేషిస్తున్నారు మూడొక అంశం కేంద్రంలో ఉన్న పెద్దలతో ఇప్పుడు సామాన్యంగా ఏమిటంటే అసెంబ్లీ లోక్సభ ఆంధ్రప్రదేశ్కి ఒకసారి వచ్చినా ఇప్పుడు డిసెంబర్లో చాలా రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి షెడ్యూళ్ళ ప్రకారం ఏప్రిల్ మేలో లోక్సభ వస్తాయి కాబట్టి యథావిధిగా కొన్ని రాష్ట్రాలతో వెళ్ళిపోతే రేపు కేంద్రంలో ఉన్న పెద్దలకి లోక్సభ విషయంలో సహాయం అందిస్తామంటూ మంతనాలు జరిపినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం అందుతోంది కాబట్టి ఆ విధంగా కూడా
కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది, గ్యాప్ ఉంటే అన్న వ్యవహారంతో ఇంకొక ప్రయోజనాన్ని కూడా ఆలోచించి వెళ్లే అవకాశం ఉందనేది మళ్ళీ విశ్లేషిస్తున్నారు. నాలుగో అంశం ప్రధానంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది ఏమిటంటే, అప్పులు తెచ్చినా మనం ఇదే ఇలా అనుకుంటున్నాం కాబట్టి, ప్రతిపక్షాలు ఇవన్నీ కోలుకోలేమనుకుంటున్నాం కాబట్టి చాలా విషయాల్ని మెషినరీ కానీ ఆర్థిక వ్యవహారాలు కానీ ఇవన్నీ చక్కపెట్టేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న నేపథ్యంలో కొంత లేదు అని చెప్తూనే గప్చుప్గా ముందస్తుకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి జగన్ గారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అని అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎక్స్క్లూజివ్గా సమాచారం అందుతున్న నేపథ్యంలో మరి మనం అనుకుంటున్నట్టు స్వపక్షంలో విపక్షత వ్యతిరేకత పెరుగుతోంది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అంచనాకు మించి వస్తున్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి జగన్ గారు ముందస్తుకు వెళ్తారా, ముందస్తుకు సంబంధించి ఆశీస్సులు లభించాయా ఢిల్లీ నుంచి, ఏ పార్టీ మధ్యలో ఏముంది, ఇన్ కేసు ముందస్తుకు గప్చూప్గా వెళ్తూ అసెంబ్లీని మౌనముద్ర అక్టోబర్ వరకు వహించి డిసెంబర్లో అసెంబ్లీని రద్దు చేస్తే ఈ ముందస్తు అనేది ప్రతిపక్షాలకి లాభమా లేదా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి వైసీపీకి లాభమా, ఎన్ని అంశాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ టీడీపీ నుంచి లింగంనేని శివరామ్ ప్రసాద్ గారు స్టూడియోలో జాయిన్ అయ్యారు, ఏపీ బీజేపీ నుంచి పూడి తిరుపతిరావు గారు జాయిన్ అయ్యారు, మరి కాసేపట్లో కాంగ్రెస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. చిన్న విరామం తీసుకుందాం, చర్చ ప్రారంభిద్దాం. చూస్తూనే ఉండండి ఏబీఎన్.